మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఇటీవల కాలంలో కరోనా వ్యాధిగ్రస్తులు పెరగడంతో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్కు దిగారు. స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటిస్తూ నేటి నుంచి 14 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారు. అన్ని దుకాణాలు మూసివేశారు. ఇటీవల కాలంలో రామయ్యంపేటలో ప్రభుత్వ కార్యాలయాల్లో బ్యాంకుల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు రావడంతో వ్యాపారస్తులు 14 రోజుల పాటు స్వచ్ఛందంగా బంద్కు దిగారు. ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా 14 రోజులు అన్ని వ్యాపార సంస్థలు మూసివేస్తున్నట్లు వ్యాపార సంస్థల సంఘం నాయకులు తెలిపారు. రామాయణపేట వ్యాపారస్తులందరూ ఈ రోజు నుంచి 14 రోజులు సెల్ఫ్ లాక్డౌన్ చేయడం చాలా సంతోషం. ఈరోజు పొద్దుటి నుంచి కూడా ఏ షాపులు కానీ ఏ చిన్న షాప్ కూడా తెరవకుండా స్వచ్ఛందంగా చేస్తున్న రామాయణపేట వ్యాపారస్తులందరికీ మా మున్సిపాలిటీ తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తేనే మనం ముందుకెళ్తాం. ఎందుకంటే కరోనా అనేది చాలా విజృంభించింది. ప్రజలు మరియు మున్సిపాలిటీ పాలకవర్గం నిర్ణయం మేరకు మా కిరాణా వర్తక సంఘం కూడా 31 అంటే ఈరోజు నుండి 13 ఆగస్టు వరకు లాక్డౌన్ భాగంగా మేము కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నాం. ముఖ్యంగా రామాయణపేటలో కరోనా కేసులు విజృంభించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. రావడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ కరోనాను రాకుండా నివారణ కోసం మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ యోగా అలాంటివి, ప్రాణాయామం అలాంటివి చేస్తూ కొద్దిలో కొద్ది కరోనాను తగ్గించడానికి చేయాలని అందరికీ, ప్రజలందరికీ మరియు కిరాణా వర్తక సంఘం తరఫున కూడా కోరుతున్నాను. ఇప్పుడు మన కరోనా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఇప్పుడు చాలా విజృంభిస్తున్న సందర్భంగా ఇంతకుముందు మన సిటీలలో ఉంటుండే ఈ కరోనా అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే మండలాలకు విలేజ్లకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు చుట్టుపక్కల మన కామారెడ్డి, మేదక్, సిద్దిపేట ఇవన్నీ ఈ హైదరాబాద్ దగ్గరలో ఉన్నందున ఇవన్నిటికి కూడా ఇప్పుడు అంటుకున్నది ఉండి మంచిగా దీన్ని కట్టడి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము స్వచ్ఛందంగా పనిచేసాం. ఎందుకంటే ఇది మన ఒక్కరి కోసం కాదు, ఇది ఒక్కరికి వస్తే ఇది 100 మందికి వ్యాపించే అవకాశం ఉంది. అందరూ కూడా ఏంటంటే ఒకరు మనం ఒకరి కోసం ఒకరు బల చేయవద్దనే ఉద్దేశంతో అందరం కూడా ఈ కట్టడిగా ఉండి దీన్ని మనం త్వరలో అనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది.